नटी హీరోయిన్ హంసానందిని ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. క్యాన్సర్ వచ్చిందని తెలియడంతో ఆమెపై అభిమానులు ప్రేమను కురిపించారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. జీవితం నా మీదకు ఎన్ని రకాల రాళ్లను విసిరినా సరే ఎలాంటి అన్యాయం చేసినా కూడా నేను మాత్రం బాధితురాలిగా మిగిలిపోకూడదని నిర్ణయించుకున్నాను. నెగటివిటీ భయాలతో బతకాలని అనుకోవడం లేదు. ఆశలను వదులుకోకుండా ఉంటున్నాను. ప్రేమ ధైర్యంతోనే ఇంకా ముందుకెళ్తున్నాను. 4 నెలల క్రితం నాకు ఎడభాగంలో ఏదో తెలియని నొప్పి ఏర్పడింది. ఇకపై నా జీవితం సాఫీగా ఉండబోదని నాకు అర్థమైంది. 18 ఏళ్ల క్రితం మా అమ్మ చనిపోయారు. భయంకరమైన వ్యాధితో ఆమె మరణించారు. అప్పటి నుంచి నేను భయంతోనే బతుకుతూ వచ్చాను. అలా నొప్పి వచ్చిన కొన్ని గంటల్లోనే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళాను. ఏది జరుగుద్దని భావించానో అదే జరిగింది. నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది. ఆ వెంటనే ఎంతో ధైర్యంతో ఆపరేషన్ చేయించుకున్నాను. ఆ ట్యూమర్ ను తొలగించారు. చాలా లక్కీ, తొందరగా గుర్తించావు. ఇంకా మిగతా భాగాలకు స్ప్రెడ్ అవ్వకముందే తొలగించేశామని డాక్టర్లు అన్నారు. అలా డాక్టర్ల మాటలతో వచ్చిన ఆనందం క్షణాల్లోనే ఆవిరైంది. వారసత్వంగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ టెస్టులో నాకు పాజిటివ్ వచ్చింది. 70% మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, 45% నా జీవితాంతం కూడా క్యాన్సర్ వెంటాడుతూ ఉందని తెలిసింది. ఇక వీటిని జయించాలంటే సర్జరీలు చేయించుకోవాల్సిందే. ఇప్పటికీ నాకు 9 సార్లు కీమోథెరపీలు జరిగాయి. ఇంకా 7 సార్లు చేయించుకోవాల్సి ఉంది. కానీ ఇంతలోపే నాకు నేనుగా కొన్ని వాగ్దానాలు చేసుకున్నాను. ఈ వ్యాధి వల్ల నా జీవితం తలకిందులైపోకూడదు. నవ్వుతూనే వీటిని ఎదిరించి గెలుస్తాను. మళ్ళీ తెరపై మునుపటి కంటే గొప్పగా వెలిగిపోతాను. నా కథను అందరికీ చెప్పి స్ఫూర్తి నింపుతాను. జీవితాన్ని ఆనందిస్తూ గడుపుతాను. నేను ఎక్కువగా అందుబాటులో ఉండటం లేదని అందరూ మెసేజ్లు చేస్తున్నారు. నా గురించి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అద్భుతమైన వైద్య బృందం పర్యవేక్షణలో నేనున్నాను. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సినిమా మిత్రులు అందిస్తున్న ప్రేమతో ఇంకాస్త బలంగా పోరాడుతాను అని హంసానందిని పోస్ట్ చేశారు.